హాయ్ ఫ్రెండ్స్, rgukt iiit బాసరా రిజల్ట్ మరి కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యాయి. అయితే లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్తో పోల్చుకుంటే ఈసారి చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం అనేటువంటిది 10 పాయింట్స్ వచ్చినా కూడా ఒక ఎస్టీ క్యాండిడేట్కి రాలేదు. మరి అటువంటిది ఈసారి దాదాపుగా 9.5 అలా వచ్చినా కూడా ఎస్టీకి రావడం జరిగింది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అందరు కూడా రాదు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా సీట్లు వచ్చాయి. ఎందుకంటే ఈసారి పాస్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ కూడా జీపీఏ పర్సంటేజ్ తక్కువగా రావటం కూడా దీనికి కారణం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క IIIT బాసరాలో మనం చేరాలంటే ఇంక అసలు విషయం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. లిస్ట్ అయితే రావడం జరిగింది, మరి సెలెక్ట్ అయ్యారు. ఇక కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మరి ఇన్కమ్ సర్టిఫికేటు ఎప్పుడు ఏ నెల నుండి తీసుకోవాలి, ఈ సంవత్సరం సరిపోతుందా లేదా నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలా, అయితే సీటు వచ్చింది మరి బీసీకి అయితే ఎంత ఫీజు కట్టాలి, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఎంత కట్టాలి, ఎస్సీ ఎస్టీలకు ఫీజు ఎంత ఉంటుంది, మరి సెకండ్ ఫేజ్ లిస్టు ఉంటుందా ఉండదా, మరి స్పెషల్ కేటగిరీ అయినటువంటి ఈ యొక్క క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఇటువంటి వారికి మరి లిస్టు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని సీట్లు ఫిలప్ చేస్తారు, ఎన్ని చెట్లు జెరాక్స్ కావాలి, కౌన్సిలింగ్ ఎన్ని రోజు జరుగుతుంది, ఇటువంటి అన్ని అనేక డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని మొదటి నుంచి చివరి వరకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, నెక్స్ట్ సెకండ్ పేజ్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా కూడా వినండి. మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేకరించినటువంటి సమాచారంతో మీకు ఈ వీడియో కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచిది, ఎందుకంటే ఎదురుగా ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు అవసరమైనటువంటి కౌన్సిలింగ్కి ఎటువంటి గైడెన్స్ కావాలనేటువంటి అన్ని వీడియోలు కూడా మన యొక్క ఛానల్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎర్రగూటి బ్రదర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇక క్లాసులకు వెళ్దాం మనం. రిజల్ట్ ఉదయం రావడం జరిగింది, ఒక్కొక్క దాని గురించి కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫీజు ఎంత కట్టాలి, గవర్నమెంట్ జాబ్ అయితే ఎంత కట్టాలి, 3 రోజులు ఎవరెవరికి ఉంటుంది, ఏ ర్యాంక్ వరకు ఏ రోజు ఉంటుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి కానీ గమనించినట్లయితే కౌన్సిలింగ్ ఆగస్టులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక వారం తర్వాత కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఏ ర్యాంక్ వరకు మన యొక్క నెంబర్ ఫస్ట్ రోజు ఉంటుంది, సెకండ్ రోజు ఎలా ఉంటుంది, థర్డ్ రోజు ఎలా, ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీ యొక్క పేరు ఉందో లేదో చూసుకోవాలంటే ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇంతకుముందు వీడియో ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, ఈ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చూసుకుని ఉంటారు, చూసుకున్నటువంటి వారికి చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, rgukt బాసరా IIIT అడ్మిషన్ కౌన్సిలింగ్ 2022-2023 తెలంగాణ అనేటువంటిది అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మరి ఇక్కడ షార్ట్ లిస్టెడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, హెల్ప్ లైన్కి ఎలా ఏంటి ఇటువంటి అన్నీ కూడా ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కానీ డాక్యుమెంట్స్ కానీ గమనించినట్లయితే ఒరిజినల్స్ ఉండాలి, ఫోటో కాపీస్ ఉండాలి, ఈ యొక్క జెరాక్స్ అనేటువంటిది కూడా 2 సెట్స్ ఉండాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది గమనించాలి మీరు. ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ షెల్ బ్రింగ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ 2 సెట్స్ జెరాక్స్ కాపీస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే అక్కడ 2 సెట్స్ ఇచ్చినప్పటికీ కూడా మీరు 3 సెట్స్ జెరాక్స్ తీసుకోండి. ఈ మధ్య రీసెంట్గా దిగినటువంటి ఫోటో కాపీ కూడా ఒకటి తీసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే చూడండి, హాల్ టికెట్ మనకు హాల్ టికెట్ తీసుకోవాలి, అంటే IIIT సంబంధించినటువంటిది. గ్రేడ్ సీటు, 10th క్లాస్ బోర్డు మార్కులు, ఎస్ఎస్సీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా కావాలి, టీసీ. ఇవి గమనించుకోవాలి ఫ్రెండ్స్, టీసీ విత్ ఇన్ 2 డేస్ లేటెస్ట్. ఓకే, ఇది టీసీ ఇవన్నీ కూడా ఉండాలి మనకు, ఒకసారి గమనించండి. స్టడీ సర్టిఫికేటు టీ అంటే ఇది జనరల్గా మీకు ఇస్తారు. క్యాండిడేట్ క్లైమింగ్ అడ్మిషన్ అండర్ నాన్ లోకల్ కేటగిరీ హ్యావ్ టు సబ్మిట్ రెసిడెన్స్. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళు రెసిడెన్సీ కూడా అప్లై చేయమన్నారు. అది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పి ఉన్నాము, ఇప్పుడు కానీ మీరు చేసుకోకుండా ఉంటే ఒకసారి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. రెసిడెన్సీ తెచ్చుకోవాలి. ఇక్కడ ప్రూఫ్ ఎఫెక్ట్ దట్ ది క్యాండిడేట్ రెసిడెంట్ దట్ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. ఓకే చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ కాలంలో ఒకసారి చూద్దాం. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పీరియడ్ ఆఫ్
ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ది స్టేట్. ఓకే, ఆరో కాలం చూడండి. ది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా మీ సేవ ద్వారా తీసుకున్నది మాత్రమే కావాలని కూడా అడిగాడు ఇక్కడ. ఒక చూడండి, మనం ఖచ్చితంగా మీ సేవ అన్నాడు. ఇన్కమ్ సర్టిఫికేటు 1 ఏప్రిల్ అంటే దాదాపుగా ఒక 3 మంత్స్ బ్యాక్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 1-4 ఏప్రిల్ తర్వాత తీసుకున్నది మాత్రం కావాలి. 6 ఫోటోగ్రాఫ్స్ ఈచ్ క్యాండిడేట్ అండ్ ఫర్ పేరెంట్స్. 6 ఫోటోస్ కూడా కావాలి. పేరెంట్వి కావాలి, స్టూడెంట్వి కూడా కావాలి. ఆధార్ ఐడి కార్డు, ఓకే, జెరాక్స్ కాపీస్, ఇవి కూడా ఒక 3 సెట్స్ తీర్చుకోండి. అన్నీ కూడా 3-3 తీర్చుకోండి ఫ్రెండ్స్. ది క్యాండిడేట్ హూ ఇస్ అవైలబుల్, బ్యాంక్ లోన్ కావాలన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. లోన్ ఎవరైతే కావాలనుకుంటారో, బ్యాంక్ లోన్ షాల్ బ్రింగ్ ఫాలోయింగ్ ది లోన్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ అట్ ది బ్యాంక్ అండ్ ది క్యాంపస్. ఓకే, ఆ క్యాంపస్లో ఉండే బ్యాంకులో అయినా తీసుకోవచ్చు, మన దగ్గర అయినా తీసుకోవచ్చు. అడిషనల్ ఫర్ 4 షీట్స్ కాపీస్ ఆన్ ది అబౌ సర్టిఫికేట్ బి ఎంప్లాయ్ ఐడెంటిటీ కార్డు ఆఫ్ ది పేరెంట్, మన పేరెంట్ది తీసుకోవాలి. దీని మీద ఒక వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్, లోన్ ఎలా ఏంటనేటువంటి. 3 మంత్స్ శాలరీ సర్టిఫికేటు తీసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా లోన్ ఎలా అప్లై చేయాలో మనం చూసుకుందాం. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ లోన్ కావాలనుకుంటారో వాళ్ళన్నీ ఇవన్నీ కూడా పాన్ కార్డు, వాళ్ళ 3 నెలల యొక్క శాలరీ సర్టిఫికేటు, ప్లేస్లిప్ కూడా తీసుకోవాలి, బ్యాంక్ అకౌంటు, ఇవన్నీ కూడా 6 ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అనౌన్స్మెంట్ ఆఫ్ సెలక్షన్ లిస్టు ఫేజ్1, ఇవన్నీ కూడా ఆగస్టులో ఉంటాయని మనం చెప్పని చెప్పాము. ఇవి కూడా లిస్టు పిహెచ్సి కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఇవి మళ్ళీ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ రోజు 500 అప్లికేషన్ నెంబర్ వరకు, 1 to 500 వరకు, సెకండ్ 500 to 1000, థర్డ్ వచ్చేసి 1000 to 400 వరకు కూడా పిలుస్తారు. మన నెంబరింగ్ అన్నమాట, ఆడ ఇచ్చున్నాడు ఆల్రెడీ. మనం ఇంతకు ముందు వీడియోలో కూడా మీరు చూసుకోండి, మీరు ఏ నెంబరింగ్లో ఉన్నారో కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ ఫర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ. ఫిలప్ కాకపోతే మళ్ళీ అవి కూడా ఫిలప్ చేస్తారంటే ఎన్ఆర్ఐ కోట కింద, అవి మన సంబంధించినవి కాదు. అనౌన్స్మెంట్ ఆఫ్ ఫేజ్ 2 స్పెషల్ కేటగిరీ కూడా లిస్ట్ కూడా ఆగస్టులోనే ఇస్తానని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఫీజ్ డీటెయిల్స్ కానీ గమనించినట్లయితే ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు కౌన్సిలింగ్ టైంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ అయితే ఒక 500, మిగతా వాళ్ళు అయితే ఆల్ కేటగిరీస్ వచ్చేసి 1000 ఉంటుంది. డిపాజిట్ మనకు ఒక 2000 అయితే కట్టాలన్నమాట, అది మళ్ళీ మనకు తిరిగి ఇస్తారన్నమాట. అంటే మనం అక్కడ హాస్టల్లో కానీ లేదంటే స్కూల్లో కానీ ఏమైనా ల్యాబ్లో కానీ ఏమైనా వస్తువులు అయి పగలగొడితే వాటికి ఈ అమౌంట్ నుంచి కట్ చేసుకుంటారు. మనం ఏం చేయకపోతే మళ్ళీ తిరిగి మనకు అవి నెక్స్ట్ తర్వాత ఇస్తారు ఫ్రెండ్స్, అది కూడా గమనించగలరు. అది ఈ 2000కి సంబంధించింది. ఇక 500 అనేటువంటిది అది. ఇక టువార్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ 700 రూపాయలు కట్టాలి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 1000 రూపాయలు, 1000 రూపాయలు అంటే ఇయర్కి 1000 రూపాయలు కట్టాలన్నమాట. ట్యూషన్ ఫీజు వచ్చేసి 36000 కట్టాలి. టోటల్ ఫీ వచ్చేసి 40200 ఎస్సీ ఎస్టీ అయితే 40700 వీళ్ళు. సరే, ఇది పెద్ద ఇబ్బంది అయితే కాదు. ఇక్కడ రీఎంబర్స్మెంట్ వచ్చేటువంటి వాళ్ళు ఈ 36000 కూడా కట్టాల్సి ఉన్నటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే దాదాపుగా 36000 కానీ తీసేస్తే గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ ఉండేటువంటి వాళ్ళు మాత్రం 36000, ఇవి కలిపి మొత్తం 40000 చిల్లర కట్టాల్సి ఉంటుంది. అదే వైట్ రేషన్ కార్డు ఉండేటువంటి వాళ్ళు 36000 కట్టడం లేదు. అంటే దాదాపుగా 4200 కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 3500 మాత్రమే కట్టాల్సి ఉంది. ఈ ఫిగర్ కొంచెం అటు ఇటుగా మారచ్చు ఫ్రెండ్స్, మీరు గమనించగలరు. ఇక్కడే ఇక్కడే మళ్ళా ఫీజు గురించి కూడా ఒకసారి ఇచ్చారు చూడండి. ఎలిజిబుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చేటువంటి వాళ్ళు ఇది కట్టడం లేదన్నమాట. ఒకవేళ రాకపోతే కట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఫైనల్ సెలెక్షన్స్ 4700, 4200 అన్నమాట. మరి ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటారో వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓపెను, ఈడబ్ల్యూఎస్, బీసీ వీళ్ళు అయితే 4700 కట్టాలి. ఎస్సీ ఎస్టీ అయితే ఇది డీడీ రూపంలో అక్కడే కట్టవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది లేదు. ముందైన మనం తీసుకోవచ్చు, బ్యాంక్ ప్లేస్లిప్ తీసుకుంటే అక్కడికి వెళ్ళినాకైనా కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది సంగతి.
బాసరా ఫ్రమ్ ఎనీ నేచురలైజ్డ్ బ్యాంక్ ఫేబుల్ అక్కడే కట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మనకి అదే సమయంలో ఏదైనా డౌట్ ఉంటే ప్రతిరోజు కూడా ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది 6304893876. అది ప్రతిరోజు 10 గంటల నుంచి 5 గంటల లోపల కూడా చేస్తే మనకు డౌట్స్ కూడా ఇస్తారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఫోన్ నెంబర్ని కూడా మీరు రాసి పెట్టుకోండి, ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయడానికి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నటువంటి వాళ్ళు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాసరా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే సమయంలో మనకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇక్కడ admissions.rgukt.ac.in అనేటువంటి లేదా www.rgukt.ac.in అనేటువంటి వెబ్సైట్లో చూసుకున్నా కూడా మీకు ఇంకా అదనపు సమాచారం కూడా లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైనటువంటి సమాచారం. మరి ఈ యొక్క సమాచారాన్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. సెకండ్ లిస్ట్ ఉంటుందా అని కూడా అడిగారు. సెకండ్ లిస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరైతే చేరకుండా ఉంటారో వాటి పరిస్థితుల్లో సెకండ్ లిస్ట్ ఉంటుంది. ఎన్ఆర్ఐ కోట కింద ఎవరైతే చేరో వారికి కూడా సెకండ్ లిస్ట్ ఉంటుంది. దాదాపుగా సెకండ్ లిస్ట్ అనేటువంటిది తక్కువ మందికి మాత్రం అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి మనం వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఏపీ నోటిఫికేషన్ మరి ఎక్కడైనా వస్తుందేమో వెయిట్ అండ్ సీ. బాసరా లిస్ట్ ఇచ్చాడు కాబట్టి ఏపీ అధికారుల్లో మరి కొంత చలనం ఉంటుందేమో గమనిద్దాం ఫ్రెండ్స్.